హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 13వ అధ్యాయంలో 49వ శ్లోకం నుంచి చూద్దాము. సో ముందుగా మనం చెప్పుకున్న దాన్ని ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి ఈ యొక్క బ్రహ్మ విమోహన లీల గురించి చర్చిస్తున్నాము. బ్రహ్మదేవుడు మొత్తం గోవత్సాలని, తర్వాత గోపబాలుని అందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోవడం, భగవంతుడు వాళ్ళందరిలా విస్తరించటం, ఇవన్నీ కూడా మనము గత రెండు రెండు మూడు రోజులుగా చూస్తూ వస్తున్నాం. అయితే కృష్ణ భగవానుడి మాయ ఎలా ఉంటుంది అని అంటే, భౌతికమైనటువంటి ఏ మాయ అయినా సరే బలరాముణ్ణి మోహితం చేయలేదు. కానీ కృష్ణుడు ఒక సంవత్సర కాలం పాటు గోపబాలుడిగా విస్తరించి ఉన్నప్పటికీ బలరాముడికి కూడా అర్థం కాలేదు. చివరి 5 రోజులు, సంవత్సరం ఉండడానికి ఇంకొక 5 రోజులు ఉందనగా, అప్పుడు జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక సంఘటన, గోవత్సాలను చూసి గోవులు చూపించినటువంటి వాత్సల్య ప్రేమ, గోపబాలును చూసి గోపాలకులు చూపించినటువంటి వాత్సల్య ప్రేమని చూసినప్పుడు బలరాముడికి అర్థమైపోయింది, ఇదేదో మాయ. ఇంత ప్రేమ కృష్ణుడి మీద చూపించాలి, కానీ వాళ్ళ పిల్లల మీద చూపిస్తున్నారు. అంటే వాళ్ళ పిల్లలందరూ కూడా కృష్ణుడై ఉండాలి, వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. ఇది కృష్ణుడు మాయ కాబట్టి నాకు ఇంతకాలం అర్థం కాలేదు, అదే ఏ భౌతిక మాయో ఏ అసురుల మాయో అయినట్లయితే కనుక ఈ పాటికి నాకు ఎప్పుడు అర్థమై ఉండేది అని అనుకున్నారు. సో కృష్ణుడు అడిగితే కృష్ణుడు కన్ఫర్మ్ చేసేశారు, నేనే విస్తరించాను. ఎందుకు అనంటే బ్రహ్మదేవుడు ఇలా గోవత్సాలని గోపబాలుని అందరినీ తీసుకెళ్ళిపోయాడు కాబట్టి నేనే విస్తరించాను అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఇక తరువాత బలరాముడికి మళ్ళీ పుట్టినరోజు వచ్చింది, అంటే సంవత్సర కాలం పూర్తిగా నిండిపోయింది. యాక్చువల్గా ఇదంతా జరిగింది ఎప్పుడు అని అంటే, గోవుల్ని గోవత్సాలని గోపపాలని తీసుకుని వెళ్ళింది బలరాముడి పుట్టినరోజు నాడు. ఆ పుట్టినరోజు రోజు బలరాముడు రాలేదు వీళ్ళతో పాటు, ఎందుకంటే అక్కడ కొన్ని రోహిణీ మాత పుట్టినరోజు కాబట్టి బలరాముడిని ఇంటి దగ్గరనే ఉంచేసింది, ఆయనకి స్నానాలు చేయించడం, ఆయన్ని ఏర్పాటు చేయడం అన్నీ కూడా చేస్తున్నారు పుట్టినరోజు సందర్భంగా. అప్పుడు బ్రహ్మదేవుడు దొంగిలించినప్పుడు బలరాముడు లేడు, బ్రహ్మదేవుడు తిరిగి వచ్చేసరికి అంటే ఒక త్రుటి సమయం పట్టింది. బ్రహ్మదేవుడి సమయం ప్రకారంగా ఒక త్రుటి సమయం. త్రుటి సమయం అని అంటే మన భౌతిక మన భూమి మీద సమయం వచ్చేసి అది 1 సంవత్సర కాలం. ఓకే, బ్రహ్మదేవుడి యొక్క ఒక త్రుటి అంటే మనకి 1 సంవత్సర కాలం. సో అంటే కరెక్ట్గా మళ్ళీ బలరాముడి యొక్క పుట్టినరోజు. అప్పుడు కూడా బలరాముడు లేడు. సో అప్పుడు కూడా గోపబాలురు గోవత్సాలు అన్ని కూడా కృష్ణుడితో ఉన్నాయి, కృష్ణుడు ఆడుతూ ఉన్నారు. ఇది చూసినటువంటి బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం వేసింది, నేను వీళ్ళందరినీ తీసుకెళ్లి మాయలో ఉంచాను కదా, వాళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు, ఆ మాయను విడగొట్టి వాళ్ళని మాయ నుంచి తొలగించి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, ఎవరికి ఎవరికి సాధ్యమైంది ఇది అని చెప్పేసి ఆయనకి ఆశ్చర్యమైంది. సో తన దివ్య దృష్టితోటి తన మాయలో ఉన్నారా లేదా అని చెక్ చేస్తే వాళ్ళందరూ కూడా ఆయన మాయలోనే ఉన్నారు. అంటే ఆయన మాయలోనే వాళ్ళని ఎవరినైతే తీసుకుని వెళ్ళి తన మాయలో ఉంచారో వాళ్ళు తన మాయలోనే ఉంటే మరి వీళ్ళు ఎవరు, కృష్ణుడితో ఉన్నటువంటి గోపబాలురు ఎవరు, గోవత్సాలు ఎవరు, అసలు వీళ్ళు నిజమా వాళ్ళు నిజమా, ఎవరు నిజం ఎవరు అబద్ధం, అసలు వీళ్ళు ఈ మాయ ఏంటి, నాకే అర్థం కానటువంటి మాయ ఏమిటి అనేటువంటి విషయం బ్రహ్మదేవుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. సో బ్రహ్మదేవుడు తనలో తాను ఆలోచిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు కరుణ చూపించి బ్రహ్మదేవుడికి అక్కడ ఉన్నటువంటి గోపబాలురైతే గోవత్సాలైతే వాళ్ళందరూ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో కనిపించడం మొదలుపెట్టారు, విష్ణువుగా కనిపిస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళందరూ విష్ణువుగా కనిపిస్తున్నారు, విష్ణువు ఎలా ఉంటారండి, విష్ణువు శ్రీవత్స చిహ్నాన్ని కలిగి ఉంటారు, కౌస్తుభ మణిని వేసుకుని ఉంటారు, ఆభరణాలన్నింటినీ ధరించి ఉంటారు, పీత వస్త్రాన్ని ధరించి ఉంటారు, నీలమేఘశ్యామ రంగుని కలిగి ఉంటారు, నెత్తికి కిరీటాన్ని పెట్టుకుని ఉంటారు. ఇంత అద్భుతమైనటువంటి ఆకర్షణీయంగా వీళ్ళందరూ కూడా కనిపిస్తున్నారు, అంటే వీళ్ళందరూ కూడా విష్ణువే, వీళ్ళంతా కూడా అంటే ఎక్కడ చూసినా కానీ విష్ణువే కనిపిస్తున్నారు వాళ్ళకి, విష్ణుమయం విష్ణుమయం అయిపోయింది. అంటే భగవంతుడే విష్ణువులాగా మొత్తం విస్తరించిపోవడం అనేటువంటిది జరిగింది. సో ఇది గమనించినటువంటి బ్రహ్మదేవుడికి, సో ఇదంతా కూడా
ఇదంతా కూడా కృష్ణుడి యొక్క మాయా అనేటువంటి విషయం అర్థమైపోయింది. సో ఆ తరువాత బ్రహ్మదేవుడు ఇంకా ఏం చేశారో చూద్దాం ఈరోజు. 49వ శ్లోకం సున్నిత మత అంగ్రిమస్తకమాపూర్ణ తులసీనవధామవిహీ. ఆంగ్రిమస్తకమాపూర్ణస్తులసీనవదామభిః. కోమలై సర్వగాత్రేషు భూరి పుణ్యవదర్పితై. కోమలై సర్వగాత్రేషు భూరి పుణ్యవదర్పితై. భావము శ్రవణ కీర్తనలనేది మహాపుణ్యకర్మల ద్వారా భగవద్ అర్చనమునందు నెలకొనే భక్తులచే అర్చింపబడిన నూతనములు కోమలములు నగుడు తులసీదళ మాలలచే పాదముల నుండి శిరము వరకు వారి సర్వదేహాంగములు అలంకరింపబడి ఉన్నాను. భాష్యం పూరి పుణ్యవదర్పితైహి అను పదము ఈ శ్లోకం నందు ప్రధానమైనది. పలు జన్మలు పుణ్యకార్యములను అనురించిన వారు సుకృతుభి నిరంతరం భక్తియోగమునందు శ్రవణం కీర్తనం విష్ణోహ నెలకొనిన వారు నాకు మహనీయుల చేయి విష్ణు రూపములు అర్చింపబడును. భక్తీర్థ సేవ ఎన్నది మహోన్నత పుణ్యకార్యములను వలరించిన వారి కార్యము. అట్టి పుణ్య సంచయమును గూర్చి భాగవతం 10.12.11 నందే సుఖదేవ గోస్వామి వేరొక చోట ఇట్లు పలికెను. ఇత్తం సతాం బ్రహ్మ సుఖానుభూత్యా దాస్యం గతానాం పరదైవతేనా మాయాశ్రితానాం నరతారకేనా సాకం విజహృః కృత పుణ్య పుంజాః. పుణ్యరాశులను ప్రోగు చేసుకుని నా మహోన్నత వ్యక్తులు కొందరిప్పుడు గోపబాలురుగా సత్యరసమున శ్రీకృష్ణునితో క్రీడించుచున్నారు. దీనిని నిరాకార బ్రహ్మ తేజమును అనుభూతమనొచ్చుకొనుచు ఆత్మానుభూతి యందు నెలకొనిన వారు భగవంతునే ప్రభువుగా స్వీకరించి భక్తియోగమును నెలకొనిన వారు భగవంతుని సామాన్య వ్యక్తిగా భావించుచు మాయాబంధమున చిక్కుబడిన వారు ఎరుగజానరు. బృందావనమునందరి మా కృష్ణ బలరామ మందిరములో ఒక తమాల వృక్షము గుడి ప్రాంగణములోని ఒక మూలను పూర్తిగా ఆవరించి ఉన్నది. గుడి నిర్మాణమునకు ముందు ఆ వృక్షమును ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అది చక్కగా పోషింపబడి ప్రాంగణములోని మూలను ఆ పూర్తిగా ఆవరించినది. భూరి పుణ్యమునకు ఇది చిహ్నము. ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రభువాదులు వారు రాసింది ఓకే భాష్యంలో. బృందావనం ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తే ఇస్కాన్ టెంపుల్ లోపలనే ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఓకే సో ఎవరైనా వెళ్ళారా బృందావన్? నేను వెళ్ళాను ప్రభు, చూసారా? వెళ్ళాం ప్రభుత్వ కానీ అప్పుడు ఇస్కాన్ లో జాయిన్ అవ్వకముందు. ఓకే అప్పుడు ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళలేదా? వెళ్ళాను ప్రభు, వెళ్ళాం వెళ్ళాం ప్రభుత్వ ఆ చెట్టు వెళ్ళాం చూసారా? ఆ చెట్టు చూసాం చూసారు ప్రభు, కదా. ఇస్కాన్ లో జాయిన్ అయిన తర్వాత వెళ్ళాం ప్రభు. సో ఆ చెట్టు ఇప్పటికి కూడా పెంచారనమాట. దాన్ని భూరి పుణ్య వధర్పితై అనే పదాన్ని గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సరే ఓకే. సో యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ కనిపించేటువంటి విష్ణు రూపాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉన్నాయంటే సర్వదేహ అంగాలు కూడా అలంకరింపబడి ఉన్నాయి. సర్వదేహ అంగాలు కూడా అలంకరింపబడి ఉన్నాయి. ఎలా అంటే కోమలమైనటువంటి తులసీ దళాలతోటి అలంకరింపబడి. తులసీ దళాలు ఎప్పుడు అలంకరిస్తారు, ఎప్పుడు పెడతారు అని అంటే భక్తులతో పూజింపబడినప్పుడు అలంకరింపబడి ఉంటాయి ఆ విధంగా. సో ఈ శ్లోకంలో యాక్చువల్గా భూరి పుణ్య వధర్పితై శ్రవణ కీర్తనాదులచే భగవదర్చనము అనేటువంటి మహాపుణ్య కార్యములు నెలకొన్నటువంటి భక్తులు అర్పించినవి అని అర్థం. అంటే అక్కడ ఉన్నటువంటి అంటే వాళ్ళ మీద అలంకరింపబడినవి ఏమిటి అని అంటే భగవంతుడి మీద భక్తితోటి భక్తులు అర్పించినటువంటివి. ఓకే ఇవన్నమాట. సో ఎప్పుడైతే ఇది ఎలా అంటే వాటన్నిటినీ కూడా భగవంతుడి యొక్క భక్తి యోగంలో వినియోగించడం అనమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకి ఈ యొక్క చెట్టు గురించి ఎందుకు చెప్తున్నారు అని అంటే ఈ చెట్టు గుడి ప్రాంగణంలోనే ఉంది. ఎన్నో జన్మల పాటు భక్తి యోగంలో నెలకొనినటువంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది అని అంటున్నారు. యాక్చువల్గా సర్వం సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవానుడు ఎవరు అనంటే విష్ణు భగవానుడు.
ఇంకా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవానుడు ఎవరంటే విష్ణు భగవానుడు. అలాంటి విష్ణు భగవానుడు నిరాకార బ్రహ్మంగా కూడా తెలుసుకోగలుగుతారు, ఆత్మానుభూతిలో పురోగమించాలి అని అనుకున్నటువంటి వాళ్ళు. అంటే అదొక స్టేజ్, భగవంతుణ్ణి అర్థం చేసుకునేటువంటి ఒక స్టేజ్ ఏమిటి అని అంటే భగవంతుణ్ణి నిరాకార బ్రహ్మంగా ఆరాధించడం. సో భక్తి యోగంలో నెలకొనని వారు, నెలకొన్న వాళ్ళు భగవంతుని సామాన్య వ్యక్తిగా భావించడం, మాయాబంధం చిక్కుబడిన వారు ఎరుగుజాలరు. సో భగవంతుడి యొక్క ఇలాంటి విభూతులని, భగవంతుడి యొక్క ఈ శక్తిని మాయలో ఉన్నటువంటి వ్యక్తులు తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టం. నెక్స్ట్ 50వ శ్లోకం సూర్యకుమారి మాతజీ. హరే కృష్ణ ప్రభు. చంద్రికాభిషదస్మేరై సారుణాపాంగ వీక్షితై చంద్రికాభిషదస్మైరై సారుణాపాంగ వీక్షితై స్వకార్ధానామివ రజస స్వకార్ధానామివ రజస త్వాభ్యాం స్రష్టృపాలక. ప్రకాతానామివ రజస్తత్వ రజసత్వాభ్యాం రజస్సతా రజస్సతా త్వాభ్యాం స్రష్టృపాలక. వెన్నెలను పోలిన నిర్మలముగు మందహాసము చేతను తమ అరుణ నయనములతో క్రీగంట వీక్షించును ఆ విష్ణు రూపములు సత్వ రజోగుణములచే వనరించిన చందమున భక్తులకు కోరికలను ఉత్పన్నము చేయుచు వాటిని తీర్చుచుండెను. భాష్యం: ఆ విష్ణు రూపములు తమ భక్తులను చూపులతోనూ నిండు వెన్నెలను పోలిన మందహాసముతోనూ శ్రేయేకరైవ చంద్రికా వితరణం అనుగ్రహించినవి. పోషకులుగా వారు తమ భక్తులను ఆలింగనం చేసుకొనుచు చిరునవ్వుతో రక్షించుచు కృపావీక్షణమును కురిపించుచుండేది. భక్తుల యొక్క మనోవాంఛన తీర్చినట్టి వారి మందహాసము సత్వగుణమును పోలగా వారి వీక్షణము రజోగుణమును పోలింది. వాస్తవమునకు ఈ శ్లోకమునందలి రజ అనే పదమునకు అనురాగమునియే అర్థము, కాని రజోగుణమని కాదు. భౌతిక జగత్తునందు అది రజోగుణం కావచ్చును, కానీ ఆధ్యాత్మిక జగత్తునందు అది అనురాగము. భౌతిక జగత్తులో అనురాగము రజోస్తమో గుణములచే కలుషితమ గుణం, కానీ శుద్ధ సత్వమునందు భక్తులను పోషించడి అనురాగము దివ్యమైనది. స్వకార్థానాం అను పదము మహోన్నతమ కోరికలను సూచించును. ఈ శ్లోకమునందు పేర్కొనబడినట్లు విష్ణు భగవాను వీక్షణము భక్తులకు కోరికలను ఉత్పన్నం కావించును, కాని విశుద్ధ భక్తులకు కోరికలు ఉండవు. కృష్ణుని యందు మనసు సంలగ్నమైనట్టు భక్తుల యొక్క కోరికలు అది వరకే తీరియుండును. ఆ కారణమున కృష్ణుని యొక్క క్రీగంటి చూపులు ఆ దేవదేవుని ఎడ భక్తి యోగము నెడ వైవిధ్య పూర్ణము కోరికలను ఉత్పన్నం చేయునని సనాతన గోస్వామి వ్యాఖ్యానించింది. భౌతిక జగత్తునంది కోరిక అనున్నది రజోస్తమో గుణ ఫలము కాగా, ఆధ్యాత్మిక జగత్తునందుని కోరిక వైవిధ్య పూర్ణము శాశ్వత దివ్య సేవను వసగలదు. ఆ విధముగా స్వకార్ధానం అనే పదము శ్రీకృష్ణుని చేయగల ఉత్సాహమును ఆతురతను సూచించును. బృందావనం నందు ఆలయము లేనట్టి ప్రదేశము ఒకటి ఉండేను. అప్పుడు ఒక భక్తుడు ఇక్కడ ఒక చక్కని గుడి వచ్చి సేవా కార్యం ఆరంభమైనచో బాగుండని కోరుకున్నాను. దాని వలన ఒకప్పుడు ఖాళీగానున్న మారుమూల స్థలము ఇప్పుడు తీర్థస్థానముగా మారినది. భక్తుని కోరిక ఆ రీతిగా నుండు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఎవరినైతే ఇప్పుడు బ్రహ్మదేవుడు చూస్తున్నారో, విష్ణు రూపాలుగా చూస్తున్నారో, వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎలా ఉన్నారంట వాళ్ళు? కోరికలు తీర్చేటువంటి వాళ్ళ లాగా కూడా కనిపిస్తున్నారు, అంటే భక్తుల పట్ల అనురాగాన్ని చూపిస్తున్నారు అన్నారు. మామూలుగా చూస్తే మనం చేసేటువంటి ఆరాధన అర్చన ఎలా ఉంటుంది అని అంటే, మామూలుగా అయితే మనం ఇప్పుడు మనం ఈ భక్తి జీవితంలోకి రాకముందు కూడా మనం ఆధ్యాత్మికంగా కొంతైనా ఉన్నాం. ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాము అని అంటే, భగవంతుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాము, భగవంతుడికి అర్చన ఎందుకు చేస్తాము, భక్తి అంటే ఎలా చేస్తాము అని అంటే, భగవంతుడు ఉన్నది మనకున్న ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, భగవంతుడు ఉన్నది మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి. ఓకే, ఈ రెండే మోటివేషన్, ఇంకేం ఉండదు. మనం భక్తి చేస్తున్నాము అని అంటే భగవంతుడు మన ఆజ్ఞని పాలిస్తారు. సో మనం ఏది అడిగితే అది ఇస్తారు, మనకి ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం తీసేస్తారు, ఇందుకోసం మనం భక్తి చేస్తాం. ఇలాంటిది అది నిజమైనటువంటి భక్తి కాదు అనేటువంటి విషయం మనకి ఇప్పుడు తెలుస్తుంది. కానీ
ఈ భౌతిక జగత్తులో 90% అలాంటిదే భక్తి, అదే భక్తి. 90% జనం అంతా పాటించేటువంటి భక్తి ఏమిటి అని అంటే అదే. యాక్చువల్గా భగవంతుడు ఆజ్ఞ ప్రకారంగా మనం ఉండవు, మన ఆజ్ఞ ప్రకారంగా భగవంతుడు మనకి ఏం కావాలో అది ఇవ్వాలి. సో ఇలానే మనం భక్తిని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు భౌతిక జగత్తులో ఒక విష్ణు రూపాన్ని పూజించినా కానీ విష్ణు రూపాన్ని చేసేటువంటి పూజ యొక్క ఫలితం కూడా భౌతిక లాభమే ప్రస్తుతం. ఓకే, సో అలానే ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఎలా ఉన్నారు అని అంటే, భక్తుల కోరికలను ఉత్పన్నము చేయుచు వాటిని తీర్చుచుండెను. అంటే వాళ్ళు ఏం కోరుకున్నారో ఆ కోరిక నిజమయ్యేలా చేయడం, వాళ్ళు ఏం కోరుకున్నారో ఆ కోరికను తీర్చేలా చేయడం. అంటే ఒక శుద్ధ భక్తుడు కోరిక ఎలా ఉంటుంది? నిస్వార్థంగా ఉంటుంది. అదే ఒక శుద్ధ భక్తుడు కానటువంటి వాడి కోరిక ఎలా ఉంటుంది? భౌతికంగా ఉంటుంది. ఇక్కడ విష్ణువుకి చేసేటువంటి పూజ చేసేటువంటి భక్తులు ఎవరుంటారు అని అంటే, వాళ్ళు నిస్వార్థమైనటువంటి కోరికలను కోరతారు. నిస్వార్థమైనటువంటి కోరికలను కోరడం అని అంటే భగవంతుడి సంతృప్తి కోసం కోరేటువంటి కోరికలు, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం కోరేటువంటి కోరికలు, లేదంటే ఇతర భక్తులకి మేలు కలిగేటువంటి కోరికలు, తన కోసం తన భౌతికమైనటువంటి సుఖ సౌఖ్యాల కోసం చేసేటువంటి కోరికలు కాకుండా ఉండడం. అలాంటి భక్తులు కోరేటువంటి కోరికలు త్వరగా తీరతాయి. ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళ కోరికలు శుద్ధ భక్తులు ప్రార్థన చేస్తే 100% తీరతాయి. సో ఉదాహరణకి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు, బృందావనంలో ఆలయం లేకుండా ఉన్నప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా ఓపెన్ గా ఉండేది. అప్పుడు ఒక భక్తుడు, ఈ ప్రదేశం అంతా చాలా ఓపెన్ గా ఉంది, ఇక్కడ ఏదైనా మందిరం ఉంటే ఉంటే బాగుంటుంది, అందరూ కూడా భగవంతుడికి భక్తులు అవుతారు ఇక్కడ అని ఆయన అనుకుంటే, భగవంతుడు ఆ కోరిక తీర్చేసి అక్కడ ఒక పెద్ద మందిరాన్ని స్థాపించేలా చేశారు. అంటే శుద్ధ భక్తుల కోరికలు ఎంత పవర్ఫుల్ గా ఉంటాయి అనేటువంటి దానికి ఒక ఉదాహరణ ఇది. ఓకే, ప్రభుపాదుల వారు కూడా మనసులో ఒక కోరిక కోరుకున్నారు అని అంటే అది తీరుతుంది, 100% తీరుతుంది. ఎందుకంటే ప్రభుపాదుల వారు చాలా పవర్ఫుల్, ఆయన చాలా శుద్ధ భక్తుడు కాబట్టి. అందుకని మనం అందరం కూడా శుద్ధ భక్తుల హెల్ప్ తీసుకోవాలి, శుద్ధ భక్తుల్ని మన కోసం ప్రార్థించేలా మనము వాళ్ళకి వాళ్ళ సాంగత్యంలో ఉండాలి. శుద్ధ భక్తులు మన కోసం ప్రార్థించారు అని అంటే భగవంతుడు మన మాట విన్నా వినకపోయినా శుద్ధ భక్తుల మాట అయితే గ్యారంటీ వింటారు. కాబట్టి మనం అందరం కూడా పుట్టినరోజు వస్తేను, లేకపోతే పెళ్లి రోజు వస్తేను, లేకపోతే ఏదైనా ఆరోగ్య పరిస్థితి బాగోపోతాను, వాళ్ళందరికీ భగవంతుడు రక్షణ ఇవ్వాలి అని మనం అందరం కూడా కోరుకునేది అందుకే. ఓకే, సో ఈ 40-50 మందిలో ఎవరో ఒక్కళ్ళు శుద్ధ భక్తులు ఉన్నా కానీ ఆ శుద్ధ భక్తులు కోరుకున్నటువంటి కోరిక కృష్ణుడి వరకు చేరుతుంది. ఈ దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళకి అది తీరుతుంది. అందుకని మనము శుద్ధ భక్తుల్ని మనము శుద్ధభక్తుల యొక్క ప్రార్థన, మన వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ ప్రార్థన మన కోసం జరిగేలా ఉండాలి. 51వ శ్లోకం ఉషశ్రీమద్, ఆత్మాదిస్తంభ పర్యంతైర్ మూర్తి మద్భిశ్చరాచరై. ఆత్మాదిస్తంభ పరణ్యై పరంత్యై మూర్తి మద్భిశ్చరాచరై. ఆత్మాదిస్తంభ పర్యంతైర్ మూర్తి మద్భిశ్చరాచరై. ఆత్మాదిస్తంభ పర్యై పర్యంతైర్ మూర్తి మద్భిశ్చరాచరై. నృత్య గీతాధ్యనీకార్హై పృథక్ పృథగుస గుపాసిత. నృత్య గీతాధ్యనేకార్హై పృథక్ పృథగుపాసితాః. ప్రభుపాదుల వారి భావము, చతుముఖ బ్రహ్మ మొదలుకొని అల్ప జీవి వరకు గల స్థావర జంగమాది జీవరాశి అంతయు మూర్తిమంతమై తమ శక్త్యానుసారము నృత్య గీతాది వివిధ ఉపచారముల ద్వారా ఆ విష్ణుమూర్తులను నానా విధములుగా అర్చించుచుండెను. ప్రభుపాదుల వారి భాష్యము, అసంఖ్యాకముగు జీవరాశి తమ శక్తి కర్మను అనుసరించి నానా విధములుగా భగవదర్చనలో నెలకొని ఉన్నది. ఈ విధముగా ప్రతి జీవి సేవలో నెలకొని ఉన్నది, కానీ సేవారహితముగా లేదు. జీవేర స్వరూప హాయ్ కృష్ణేర నిత్యదాస. అందువలన ఎల్లరూ కృష్ణ సేవలో నియుక్తులై ఉన్నట్లుగా మహాభాగవతుడు గాంచును. కేవలము తానే ఆ రీతిగా సేవారతుడు కానట్లు అతను భావించును. జనులు నిమ్న స్థితి నుండి మహోన్నత స్థితికి ఎదగవలసి ఉన్నది.
బృందావనమునందు ప్రత్యక్షమగు సేవయే అట్టి మహోన్నతమగు స్థితి. ఏది ఏమైనను ఎల్లరూ సేవలోనే నెలకొని ఉన్నారు. భగవత్సేవను నిరాకరించుటయే మాయ అనబడను. ఏకలే ఈశ్వర కృష్ణ ఆర సభభృత్య యారే ఎల్చే నాచాయ సైతైచే కరే నృత్య. కేవలము శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు, ఇతరులందరూ అతని సేవకులు. కృష్ణుడు ఏది కోరితే దాని ప్రకారమే ప్రతి ఒక్కడూ నర్తించుచుండును. చైతన్య చరితామృతము ఆదిలీల 5.142. చరాచరములనుచు జీవులు రెండు రకములుగా నుండురు. ఉదాహరణకు వృక్షములు అచరములు కాగా చీమలు చరములు. చిన్న కీటకము వరకు సమస్త జీవులు రూపదారులే నానా విధముగా విష్ణు సేవలు నిలిచినట్లు బ్రహ్మదేవుడు గాంచెను. జీవుడు భగవంతుని ఏ విధముగా అర్చించునో దాని ప్రకారము రూపును పొందును. ఈ భౌతిక జగత్తులో జీవుడు పొందడి దేహము దేవతలచే నియంత్రించబడును. ఇదే ఒకప్పుడు గ్రహ నక్షత్ర ప్రభావమని చెప్పబడును. ప్రకృతేహే క్రియమాణాని అని భగవద్గీత 3.27 నందు తెలుపబడినట్లు ప్రకృతి నియమానుసారము జీవుడు దేవతలచే నియంత్రింపబడును. జీవులందరూ అనేక విధములుగా శ్రీకృష్ణుని సేవించుచున్నారు. కానీ వారు కృష్ణ భావనాయుతులైనప్పుడు ఆ సేవ పూర్తిగా ప్రకటమవును. మొగ్గ క్రమముగా వికసించి సౌరభమును విదజల్లుచు సుందరముగా శోభిల్లు రీతి జీవుడు కృష్ణ భక్తి భావన స్థితికి వచ్చినప్పుడు అతని నిజరూప సౌందర్యము పూర్తిగా వికసించును. అదియే చర్మ సౌందర్యము, చర్మ వాంఛా పూర్ణత్వము. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా బ్రహ్మదేవుడికి ఎలా కనిపిస్తుందంట అంటే, అక్కడ కనిపిస్తున్నటువంటి విష్ణు స్వరూపాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బ్రహ్మదేవుడి నుంచి మొదలుకొని చిన్న చీమ వరకు కూడా అందరూ కూడా భగవంతుడికి సేవ చేస్తున్నట్లు కనిపిస్తుంది దానికి. ఓకే, అందరూ కూడా భగవంతుడి యొక్క సేవలోనే నెలకొని ఉన్నారు. అంటే ప్రతి జీవి కూడా, అది బ్రహ్మదేవుడి నుంచి మొదలుకొని అంటే సృష్టిలో అత్యుత్తమ జీవి నుంచి అత్యల్పమైనటువంటి జీవి వరకు కూడా అందరూ కూడా భగవంతుడి యొక్క సేవలోనే ఉన్నారు. యాక్చువల్గా ఈ రియలైజేషన్ మనకి లేదు. మనం యాక్చువల్గా భగవంతుడి సేవలో ఉన్నాము అనేటువంటి విషయమే మనకు తెలియదు. ఎందుకు? భగవంతుడే నియమించినటువంటి ప్రకృతి ఆడిస్తున్నటువంటి ఆటలో ఒక తోలుబొమ్మగా ఆడామంటే మనం మరి ఏం చేస్తున్నట్టు? మనం భగవంతుడి నియంత్రణలోనే ఉన్నటువంటి మనమందరం అనుకుంటున్నాము మనకి మనం సేవ చేసుకుంటున్నాము, లేకపోతే మన కుటుంబానికి మనం సేవ చేస్తున్నాము అని అనుకుంటున్నాము మనం. కానీ ఇదంతా కూడా భగవంతుడి ఆట. భగవంతుడు ఆడిస్తున్నటువంటి ఆటలో మనం కూడా ఒక పాత్ర. ఇది మనం తెలుసుకోలేదు అని అంటే మనం అంటే ఇప్పుడు ఏదో ఒక సినిమాలో ఒక యాక్టర్ యాక్ట్ చేస్తున్నాడు కానీ నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను అని అనుకోవట్లేదు. ఓకే, ఆయనకి తెలియదు సినిమాలో యాక్ట్ చేస్తున్నాను అని. కానీ వెనకాల నుంచి ఒక మూవీ తయారవుతుంది ఆయన మీద. ఓకే, ఆ సినిమాని తయారు చేసే వాడికి తెలుసు, దాన్ని మళ్ళీ రిలీజ్ చేసి దాన్ని ఆడి, కానీ వాడి నిజ జీవితంలోనే జరుగుతున్నట్లుగా ఆయన అనుకుంటున్నాడు. కానీ నిజానికి దాన్ని తయారు చేస్తున్నటువంటి వాళ్ళు వేరు. ఓకే, అదేవిధంగా మనం కూడా మనం భగవంతుడి యొక్క ఆటలో భాగంగా ఉండి మనం స్వతంత్రంగా ఉన్నాము అని అనుకుంటున్నాం. ఏదైతే ఉందో అది మనకి మన అజ్ఞానం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, బ్రహ్మదేవుడికి కనిపిస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, అంటే ప్రతి జీవి కూడా నిజస్వరూపం ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క సేవ. ఓకే, అందుకని జీవేర స్వరూపహై కృష్ణేర నిత్యదాస. కృష్ణుడి యొక్క నిత్యదాసుడు మనం. సో ఇది మన యొక్క నిజస్థితి, జీవుడి యొక్క నిజస్థితి. ఎవరో చూడుతున్నా ఉంది. అయితే మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే, కృష్ణ చైతన్యంలో లేకుండగా కృష్ణుడికి సేవలు చేస్తున్నాం. ఓకే, సేవ అయితే చేస్తున్నాం కానీ కృష్ణ చైతన్యంలో లేవు. అంటే సేవ చేస్తున్నాము అనేటువంటి విషయమే మనకు తెలియదు. ఒకవేళ గనక మనం గనక ఆ విషయాన్ని మనం రియలైజ్ అవ్వగలిగితే, అంటే ఎప్పుడు రియలైజ్ అవుతాం? కృష్ణ భావనలో గనక కర్మ చేసినప్పుడు రియలైజ్ అవుతాం. కృష్ణ భావనలో గనక అదే సేవను చేసినట్లయితే, ఇప్పుడు ఎలా చేస్తున్నారో అలా కృష్ణ భావనలో గనక చేసినట్లయితే, అలాంటి సేవ మనల్ని మన నిజస్థితికి తీసుకువెళ్తుంది అని చెప్తున్నారు. ఓకే, మనల్ని మన నిజస్థితికి తీసుకువెళ్ళిపోతుంది. అది కృష్ణ భక్తి భావనలో. అందుకనే మనల్ని అందరి ఉంచడం కోసమే ఈ కృష్ణ చైతన్య సంఘం అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇక్కడ అంటే ప్రస్తుతం బ్రహ్మదేవుడు కనిపిస్తుంది ఏమిటి అంటే, సమస్త సృష్టి కూడా భగవంతుడి యొక్క సేవకుల్లా కనిపిస్తున్నారు ఆయనకి. నెక్స్ట్ 82 శిరీష మాతాజీ.
అణిమాధ్యైర్మహీమభీర్ అజాధ్యాభిర్ విభూతిభిః. అణిమాధ్యైర్మహీ మహీమభి రజ రజాధ్యాయ భీర్విభూతిభిః. చతుర్వింశతిభిస్తత్వై పరితామహాధాదిభిః. చతుర్వింశతి శతిభి శతిభి సత్వే పరితామహ. చతుర్వింశతిభిస్తత్వై పరితామహాదాదిభిః. చతుర్వింశతిభిస్తత్వై సత్వై సత్వై పరితామహదాదిభిః. విష్ణుమూర్తులందరూ అణిమాద్యైశ్వర్యములతోనూ ఆజాది విభూతులతోనూ మహతత్వాది చతుర్వింశతి తత్వములతోనూ పరివేష్టితులై ఉండిరి. భావము ఈ శ్లోకమునందలి మహిమాభిహి అను పదమునకు ఐశ్వర్యములని భావము. భగవంతుడు తానేది కోరితే అది చేయగలడు, అది అతని ఐశ్వర్యం. ఎవరు అతన్ని ఆజ్ఞాపించలేరు, కానీ అతడు ఎల్లరును ఆజ్ఞాపించగలరు. షడ్ ఐశ్వర్య పూర్ణం శ్రీకృష్ణ భగవానుడు షడ్ ఐశ్వర్య పూర్ణుడు. అణిమా సిద్ధి అత్యంత సూక్ష్మమైన దాని కన్నను సూక్ష్మంగా నగుట. మహిమా సిద్ధి అత్యంత పెద్దది అయిన దాని కన్నను పెద్దదిగా నగుట. మున్నుగు యోగ సిద్ధులు విష్ణునందు ఉన్నవి. షడ్ ఐశ్వర్య పూర్ణో యా ఇహ భగవాన్. చైతన్య చరితామృతము ఆది లీల 1.3. అజా అనగా మాయ సమస్తమగు మాయ విష్ణువునందు పరిపూర్ణముగా నున్నది. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, పంచభూతములు, 5 ఇంద్రియార్థములు, పంచతన్మాత్రలు, మనసు, అహంకారం, మహతత్వము, ప్రకృతి ఎనునవియే చతుర్వింశతి తత్వములు. ఈ 24 తత్వములు ద్వారానే భౌతిక జగత్తు ప్రకటమగును. మహతత్వము విభిన్న సూక్ష్మ విభాగములలోనికి విభజింపబడినను మూల రూపమును మహతత్వం అనియే పిలువబడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో భగవంతుడి యొక్క విభూతుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఎలా ఉన్నారంటే విష్ణుమూర్తులు అందరూ కూడా అణిమాధ్వైశ్వర్యములతోనూ, అంటే ఇప్పుడు భగవంతుడికి ఎలాంటి విభూతులు అయితే ఉన్నాయో అలాంటి విభూతులన్నీ కూడా ఈ ఇక్కడ ఉన్నటువంటి గోపబాలులందరికీ కూడా ఉన్నాయి, గోవత్సాలందరికీ కూడా ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళందరూ నిజమైన గోపబాలు గోవత్సాలు కాదు, వాళ్లే భగవంతులు కాబట్టి, భగవంతుడే విస్తరించారు కాబట్టి. అలా వాళ్ళందరూ కూడా జీవతత్వం కాదు కాబట్టి, వాళ్ళందరూ కూడా విష్ణుతత్వం కాబట్టి. సో భగవంతుడికి ఉన్నటువంటి విభూతులు ప్రత్యేకించి షడైశ్వర్య సంపూర్ణుడు కదండి. షడైశ్వర్య సంపూర్ణుడు సంపూర్ణుడే కాకుండా ఆయనకు ఉన్నటువంటి సిద్ధులు కూడా ఈ యోగ సిద్ధి పొందినటువంటి వాళ్ళందరికంటే కూడా చాలా ఎక్కువగా, ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. యోగ సిద్ధి పొందినటువంటి వాళ్ళకి అనిమ లగిమ అలాంటి సిద్ధులు కూడా ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క యోగేశ్వరుడైనటువంటి భగవంతుడితో పోల్చితే వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధులు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధులు అన్ని కూడా భగవంతుడి నుంచి వస్తున్నటువంటివి వాళ్ళకి. కాబట్టి వీళ్ళందరూ కూడా అలాంటి విభూతులనే కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నారు. మహతత్వాది చతుర్వింశతి తత్వములతోనూ పరివేష్టితులై ఉండిరి. మహతత్వం, మహతత్వం అంటే ఏమిటి? ప్రధానంలోకి త్రిగుణాలు కలిస్తే మహత్వం. 24 తత్వాలు, 24 భౌతిక జగత్తు ఏదైతే ఉందో అది మహతత్వం. ఓకే, సో మహతత్వము సూక్ష్మ విభాగములలోనికి విభజింపబడినను మూల రూపమును మహతత్వం అనియే పిలువబడును. ఓకే, అంటే 24 తత్వంలో సూక్ష్మ తత్వాలు కూడా ఉన్నాయి. ఓకే, సో అది ఇవన్నిటికీ కూడా మూలంగా వాళ్ళు కనిపిస్తున్నారు. అవన్నిటితోటి కూడా వాళ్ళు అంటే మొత్తం ఈ మాయ మొత్తం ఏదైతే ఉందో, ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో, ఇదంతా కూడా వాళ్ళమయమే అయిపోయింది. కృష్ణమయే, కృష్ణ మాయతోనే నిండిపోయినట్లు కనిపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ 53 మంజులత మాతాజీ. కాల స్వభావ సంస్కార కామ కర్మ గుణాదిభిః.
కాలస్వభావ సంస్కార కామ కర్మ గుణాదిభిః స్వమహిద్వస్తమహీభిర్ మహీభిర్ మూర్తిమద్భిరుపాసితాం. స్వమహి ద్వస్త మహిర్భిర్ మూర్తి మద్భిరుపాసితాః. హరే కృష్ణ ప్రభుజీ. పితప కాలము స్వభావము సంస్కారము కామము కర్మ గుణములు మున్నగు స్వతంత్ర భావములు నశించినవై భగవన్ మహిమకు పూర్తిగా ఆధీనము కాగా మూర్తిమంతములై ఆ విష్ణు రూపములు అర్చించుచున్నట్లు కూడా బ్రహ్మదేవుడు గాంచెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. విష్ణువునకు తప్ప ఎవరికిని ఎటువంటి స్వాతంత్ర్యము లేదు. ఈ యథార్థమునకు సంబంధించిన చేతనమును జనులు వృద్ధి కావించుకొనినచో నిజముగా కృష్ణభక్తి భావనలో ఉన్నవారగుదురు. కేవలం కృష్ణుడే పరమేశ్వరుడనియు ఇతరులెదరు అతని సేవకులనియు ఏకలే ఈశ్వర కృష్ణ హారసభ కృత్య జనులు సర్వదా గుర్తించుకొనవలను. నారాయణుడైనను శివుడైనను శ్రీకృష్ణుని ఆధీనులే. శివ విరి విరించినుతం చివరకు బలదేవుడు శ్రీకృష్ణుని కాలినడైను. ఇది యథార్థము. ఏకలే ఈశ్వర కృష్ణ అర సభృత యారే యైచే నాచాయా చేతైచే చైతన్య చరితామృతము ఆదిలీల 5.142. ఎవడును స్వతంత్రుడు కాడని ఎల్లరూ ఎరగవలము. ఎలైనా సమస్తము శ్రీకృష్ణుని అంశయై అతని పరమేచ్ఛానుసారమే వర్తించుచున్నది. ఈ అవగాహనమే చేతనమే కృష్ణ భక్తి రసభావము. ఎస్తు నారాయణం దేవం బ్రహ్మ రుద్రాది దైవతైహి సమత్వే నైవ వీక్షేత సపాషాండి భవద్రువం. బ్రహ్మ రుద్రాది దేవతలు నారాయణతో సమానమని భావించు వ్యక్తిని నిఖముగా అపరాధిని తెలుసుకొనవలేను. ఎవరును నారాయణుడితో లేదా కృష్ణునితో సరిపోలరు. కృష్ణుడే నారాయణుడు, నారాయణుడు కూడా కృష్ణుడే. ఏలయనా కృష్ణుడే ఆది నారాయణుడు. నారాయణస్వం నహి సర్వహిన, నీవు నారాయణుడు కూడా అయి ఉన్నావు. నిజమునకు నీవే ఆది నారాయణుడు అని స్వయంగా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని శ్రీమద్ భాగవతము 10.14.14 నందు సంబోధించను. కాలమునకు స్వభావము సంస్కారము కామము కర్మ గుణములు ఉన్నవు. పలువురు సహాయకులు కలరు. గుణ సాంగత్యము అనుసరించి స్వభావము తయారవును. కారణం గుణ సంజ్ఞోస్య సదస్య ద్యోని జన్మసు భగవద్గీత 13.22. సత్వభావము అసత్ స్వభావము అనునవి సత్వరజస్తము గుణ సాంగత్యముచే కలుగుచుండును. జనులు క్రమముగా సత్వగుణమునకు ఏతించి మిగిలిన 2 తుచ్చ గుణములను విడిచిపెట్టవలను. నిత్యము శ్రీమద్ భగవత్ భాగవతమును చర్చించి కృష్ణలీలను వినినచో ఇది సాధ్యపడును. నష్టప్రాయేష్వ భద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతము 1.2.18. శ్రీమద్ భాగవతమునందు వర్ణింపబడిన పూతన సంహారము వంటి శ్రీకృష్ణ లీలలన్నీ దివ్యములు కనుక శ్రీమద్భాగవతమును వినుట ద్వారా చర్చింట ద్వారా రజస్తమో గుణములు అనగి కేవలము సత్వగుణమే మిగిలియుండును. అప్పుడు రజస్తమో గుణములు ఎటువంటి హాని చేయజాలవు. కనుక అన్నాశ్రమ ధర్మ పద్ధతి ఆవశ్యకమైనవి. ఏలైనా అది జనులను సత్వగుణ స్థితిని చేర్చగలదు. తదా రజస్తమో భావ కామలోభాదాయశ్చయే భాగవతము 1.2.19. రజస్తమో గుణములు కామలోభములను వృద్ధి కావించును. అవి జీవుడు ఈ భౌతిక జగత్తునందు పలు రూపములలో నిలిచియుండలాగున బద్ధుని జయును. ఇది అత్యంత ప్రమాదకరమైనవి. కనుక వర్ణాశ్రమ ధర్మ పద్ధతి ద్వారా మనుజుని సత్వగుణమునకు చేర్చవలను. శుచిత్వము బ్రహ్మముహూర్తముననే నిద్రలేచుట ప్రాతకాలన మంగళహారితో పాల్గొనుట వంటి బ్రాహ్మణత్వ లక్షణములను అతయందు పెంపొందించవలేను. ఈ ప్రకారము మనుజుడు సత్వగుణమునందే నిలిచి ఉండవలను. అప్పుడు అతడు రజస్తమో గుణములచే ప్రభావితుడు కాకుండును. తదా రజస్తమో భావ కామలోభాదయశ్చయే చేత ఏతైన రావిద్యం స్థితం సత్వే ప్రసీదతి భాగవతము 1.2.19. ఈ పవిత్రీకరణమే మానవ జన్మ యొక్క ముఖ్య లక్షణము. ఇతర ధర్మాలలో ఇది అసాధ్యము. రాధాకృష్ణ భజనచే అంటే రాధాకృష్ణులను భక్తితో సేవించుట అట్టి పవిత్రీకరణం సులభముగా వసగూడును. రాధాకృష్ణులను సేవించనిచో మానవ జన్మ వృధాయగునని సూచించును. నరోత్తమ దాస ఠాకురులు హరిహరి విపలే జనమ గోనాయును అని కీర్తించిరి. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం
భాగవతం 1.2.7. వాసుదేవుని సేవలో నెలకొనుట ద్వారా మనుషుడు శీఘ్రమే భౌతిక జీవితంను త్యజించును. ఉదాహరణకు కృష్ణ చైతన్యోద్యమ సభ్యులు వాసుదేవ భక్తి యందు నెలకొనిన వారై అతి శీఘ్రముగా చక్కని వైష్ణవులైరి. మ్లేచ్చులు యవనులు ఇటువంటి స్థితికి రాగలినందులకు జనులే ఆశ్చర్యపడి వాసుదేవ భక్తి చేతనే ఇది సాధ్యపడినది. కానీ జనులు మానవ జన్మ ఎందు సత్వగుణ స్థితికి రానిచో నరోత్తమ దాస ఠాకూరులు గానము చేసినట్లు మానవ జన్మ పొందినందులకు ఎటువంటి లాభము ఉండదు. మొదటి పద్యపాదములో పేర్కొనబడిన అంశములన్నీ భవబంధమునకు కారణమని శ్రీ వీర రాఘవాచార్యులు వ్యాఖ్యానించిరి. కాలము త్రిగుణములకు క్షుభితము చేయును, స్వభావము అటి గుణ సాంగత్య ఫలము. అందువలన నరోత్తమ దాస ఠాకురులు భక్తి సనే వాస అని పలికిరి. భక్తులతో సాంగిత్యమును నెరపినచో మనుజుని స్వభావము మారగలదు. ఇటువంటి మార్పు జరుగునట్లుగా జనులు సత్సంగత్యమును నొసుకుటనే మా కృష్ణ చైతన్యోద్యమం ఉద్దేశింపబడినది. ఈ పద్ధతిచే ప్రపంచ జనులందరూ క్రమముగా భక్తులుగా నగుటకు నేను ప్రత్యక్షముగా గాంచితిని. సంస్కారము అనునది సత్సాంగత్యముచే సాధ్యపడును. ఏలయనగా మనుజుడు సత్సాంగత్యముచే మంచి అలవాట్లను అలవరుచుకును. అప్పుడు ఆ అలవాటే స్వభావమగును. కనుక భక్తి సనేవాస అనగా జనులకు భక్తులతో కలిసి జీవించే అవకాశము కలుగుగాక. అప్పుడు వారి అలవాట్లు మారగలవు. మానవ జన్మ ఎందు ఇట్టి అవకాశము ఉన్నది. కాని హరిహరి విఫలే జన్మ గోనాయిను అని నరోత్తమ దాస ఠాకురులు గానము చేసినట్లు మనుజుడు ఈ అవకాశమును వినియోగించుకునినచో అతడి జీవితమే వ్యర్థమగును. అందువలన మానవ సంఘమును పతము నుండి రక్షించి వాస్తవముగా ఉన్నత స్వభావమునకు ఉద్ధరించుటకై మేము యత్నించుచున్నాము. కామము కర్మము మనుజుడు భక్తి యోగమునందు నెలకొనినచో ఇంద్రియ భోగ కర్మలలో నెలకొనినప్పుడు కలిగడి స్వభావమునకు భిన్నమైన స్వభావమును పెంపొందించుకొనును. అప్పుడు సహజము కాని ఫలితము కూడా భిన్నముగా నుండును. భిన్న స్వభావమును అనుసరించి జీవుడు తదనుగుణమై దేహమును పొందుచుండును. కారణం గుణ సంయోస్య సదసద్యోని జన్మసు భగవద్గీత 13.22. అందువలన జనులు సర్వదా సత్సాంగత్యమును భక్తజన సాంగత్యము కొరకే అన్వేషించవలెను. అప్పుడు వారి జీవితము సార్థకమగును. సాంగత్యమును బట్టియే మనిషి గుర్తించవచ్చును. మనుజుడు భక్తుల సాంగత్యంలో జీవించే అవకాశమును పొందినచో జ్ఞాన సముపార్జనము చేయగలడు. అప్పుడు సహజము కాని అతని స్వభావము మారి శాశ్వత లాభము చేకూర్చగలదు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇంకా బ్రహ్మదేవుడు ఏమి గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. యాక్చువల్గా అయితే ఏదైతే మన భౌతిక జీవితానికి కారణమవుతుందో అవన్నీ కూడా నశించి, ఏదైతే మనం మనకున్నటువంటి ప్రస్తుతం మనకున్నటువంటి బంధనాలకి కారణమైనటువంటివి అన్నీ కూడా నశించి, మనం అందరం కూడా భగవంతుడికి సేవ చేసేటువంటి స్థాయికి వెళ్తాం, అంటే శుద్ధ భక్తులుగా మారే స్థాయికి వెళ్తాం. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు చూస్తున్నది ఏమిటి అంటే, అక్కడ చూస్తున్నటువంటి విష్ణు స్వరూపాలు ఏవైతే ఉన్నాయో, విష్ణువుగా విస్తరించడం అనేటువంటి ఏదైతే జరిగిందో, వాళ్ళందరికీ కూడా సమస్త సృష్టిలోనూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అర్చిస్తున్నాడు, విష్ణు రూపాలను అర్చిస్తున్నట్లు కూడా భగవంతుడు చూస్తున్నారు, సరే బ్రహ్మదేవుడు చూస్తున్నారు. అంటే మరి ఎవరైనా సరే భగవంతుని అంటే విష్ణువుని అర్చించే స్థాయికి వెళ్ళాలి అని అంటే ముందు వాళ్ళల్లో భౌతిక గుణాలన్నీ కూడా పోవాలి. ఓకే, అందుకనే మనం చూస్తే ఎందుకు అందరూ కృష్ణుని విష్ణువుని అర్చించే స్థాయికి రారు, ఎందుకు అందరూ దేవీదేవతలను మాత్రమే అర్చిస్తూ ఉండిపోతారు. దేవీదేవతలను అర్చించడం ఈజీ, దేవీదేవతలను అందరూ అర్చిస్తూ అక్కడే ఉండిపోతారు, అక్కడే స్టక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి భౌతిక గుణాలు ఏవైతే ఉన్నాయో అవి పోలేదు కాబట్టి వాళ్ళు వైష్ణవులుగా మారలేకపోతున్నారు. ఓకే, భక్తిలో పూర్ణత్వము అంటే వైష్ణవులుగా మారడం, భక్తిలో పూర్ణత్వము అంటే వైష్ణవులుగా మారడం. కానీ మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఎక్కడ ఆగిపోతున్నాము అని అంటే, భక్తి అంటే కేవలం మన కోరికలను తీర్చుకోవడం కోసం లేదు అని అంటే మనకున్నటువంటి కష్టాలను పోగొట్టుకోవడం కోసం మాత్రమే భక్తి అనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తి ఏమవుతుందంటే అది దేవీదేవతలకు చేసేటువంటి భక్తి, అక్కడే ఉండిపోతున్నారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి బ్రహ్మదేవుడు చూస్తున్నటువంటి గోపబాలురైతే గోవత్సాలైతే వీళ్ళందరూ కూడా భగవంతుడే విష్ణువుగా విస్తరించి అలా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా చూస్తుంటే వాళ్ళందరినీ కూడా అందరూ ఆరాధిస్తున్నట్టు కనిపిస్తున్నారంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి విష్ణు రూపం ఏదైతే ఉందో ఆ విష్ణు రూపం భగవంతుడి యొక్క అంశ. భగవంతుడు విస్తరిస్తే విష్ణు రూపంగా మారారు, సో కృష్ణుడు విస్తరిస్తే విష్ణు రూపంగా మారారు. అలాంటి విష్ణువుని భగవంతుడితో సమానం, కృష్ణుడితో సమానము, కృష్ణుడు విష్ణువుతో సమానం. అంతేకాని
ఇతర దేవీ దేవతలందరూ కూడా కృష్ణుడితో సమానమని కానీ విష్ణువుతో సమానమని కానీ గనక భావించి ఎవరు ఎలా భక్తి చేసినా ఒకటే, మీరు చేసేది మీరు చేయండి, మేము చేసేది మేం చేస్తాం, మీరు చేసినా మేం చేసినా అంతా ఒకటేలే, అందరం ఒకచోటకే చేరతాంలే అనేటువంటి భావన ఏదైతే ఉందో అది చాలా అపరాధపూరితమైనటువంటి భావన. చివరికి బ్రహ్మదేవుడు కానీ శివుడు కానీ ఏ ఇతర దేవీ దేవత కానీ విష్ణువుతో కానీ కృష్ణుడితో కానీ సమానము అని అంటే కూడా అపరాధమే. చాలామంది అంటుంటారు త్రిమూర్తులు ఒకటేనండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే తేడా ఏమి లేదు, అందరూ ఒకటే అని అంటారు. మనకి ఇది ఇది చాలా అపరాధపూరితమైనటువంటి భాష. ఇది అపరాధం, ఇది ఇలాంటి మాటలు మాట్లాడితే అది అపరాధం అనమాట. సో ఎప్పటికీ కూడా శివుడు విష్ణువుతో సమానం కాదు, ఎప్పటికీ కూడా శివుడు కృష్ణుడితో సమానం కాదు, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. సో ఏకలే ఈశ్వర కృష్ణ ఆన సభ నృత్య యారే ఏచ్ఛే నాచాయ సైతేచే కరే నృత్య. ఎవరూ కూడా స్వతంత్రుడు కాదు, ఓకే, సమస్తము కూడా శ్రీకృష్ణుడి యొక్క అంశే, అతని ఇచ్ఛానుసారమే వర్తిస్తుంది, అంతా కూడా అతని ఇచ్ఛానుసారమే వస్తుంది. ఇది కృష్ణ భక్తి భావనము అని అంటారు, దీన్నే కృష్ణ భక్తి భావనము అని అంటారు. కాబట్టి మనకి సత్వగుణ స్థితికి వస్తే తప్ప మనం ఇదంతా కూడా అర్థం చేసుకోలేము. ఎప్పుడైతే మనం శ్రీమద్ భాగవతాన్ని నిత్యం శ్రవణం చేస్తామో, ఎప్పుడైతే మనం శ్రీమద్ భాగవతాన్ని నిత్యం శ్రవణం చేస్తూ పఠనం చేస్తూ ఉంటామో, అప్పుడు మనలో ఉన్నటువంటి ఏవైతే ఈ భౌతిక గుణాలు ఉన్నాయో, ఏమిటి, కాలము, స్వభావము, సంస్కారము, కామము, కర్మ, గుణాలు, ఇలాంటి స్వతంత్ర భావాలు, స్వతంత్ర భావనలు ఏవైతే ఉన్నాయో, ఈ భావములు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా నశించిపోతాయి నిత్యం భాగవత సేవయా చేసినప్పుడు. ఓకే, సో భాగవత సేవ అంటే రెండు రకాలుగా ఉంటుంది, ఇంతకుముందే చెప్పుకున్నాం, పుస్తక భాగవతం, వ్యక్తి భాగవతం. ఒకవేళ మనం ఈ గ్రంథ రూపంలో ఉన్నటువంటి ఈ భాగవతాన్ని సేవించటము అని అంటే శ్రవణం, కీర్తనం, ఈ రెండు కనుక మనం చేసినట్లయితే మనలో ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి భావనలన్నీ కూడా తొలగిపోతాయి, మనం కూడా విష్ణు ఆరాధకులము అవగలుగుతాం. సో ఇది చెయ్యాలి అంటే మనకి భక్తుల సాంగత్యం కావాలి, మనం ఒంటరిగా ఉంటే మనం చెయ్యం, మనకు మోటివేషన్ కూడా రాదు. ఈరోజు మనం ఒక నెల రోజులు మీరు భాగవతం క్లాస్కి అటెండ్ అవ్వకుండా ఉండండి, మీరు మీ భౌతిక కర్మల్లో ఫుల్ బిజీ అయిపోండి, నెల రోజుల తర్వాత ఏ భక్తులు మీ సాంగత్యంలో ఉండరు, కానీ మీ అంతకు మీరు భాగవతం బుక్ తీసి, భగవద్గీత బుక్ తీసి ఒక గంట సేపు కూర్చొని చదువుతాము అని అనుకున్నా కానీ మీరు చదవలేరు, అసాధ్యం కాదు. భక్తుల సాంగత్యంలో ఉంటే మాత్రమే మనం భాగవతం చదువుతాం. ఎంత అవలీలుగా మనం 10 స్కందాలు కంప్లీట్ చేసుకున్నామండి, ఆడుతూ పాడుతూ కదా, 10 స్కందాలు కంప్లీట్ చేసుకున్నట్టు కూడా మనకు అర్థం కావట్లేదు. అంత ఫాస్ట్గా మనం అందరం కూడా రోజుకు ఒక 8 శ్లోకాలు 10 శ్లోకాలు చదువుకుంటూ 10 స్కందాలను కంప్లీట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఈ మధ్యనే మనము భాగవతం 10వ స్కందం మొదలు పెట్టాము, అందరూ క్లాసుల్లో జాయిన్ అవ్వండి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క బాల్యలీలన్నింటినీ కూడా మనం చర్చించుకుంటున్నాము, మొదలు పెట్టామని చెప్పుకున్నాం. అప్పుడే 10వ స్కందంలో మొదటి భాగం కంప్లీట్ అయిపోతుంది, చివరి 2 అధ్యాయాల్లోకి వచ్చేసాము, అప్పుడే 13 అధ్యాయాలు 13వ అధ్యాయం చివరికి వచ్చేసాము మనం. ఓకే, ఇంకా 2 అధ్యాయాలు చదివితే, ఇంకొక అధ్యాయం 2 అధ్యాయాలు చదివితే మనది అయిపోతుంది. సో ఈ విధంగా మనకి కృష్ణ లీలలు చర్చించటము, కృష్ణ శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం కీర్తనం చేయడము అనేటువంటిది భక్తుల సాంగత్యంలో ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మనం అందరం కూడా భక్తుల సాంగత్యంలో ఉండి రజస్తమో గుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడడం అనేటువంటిది అవసరం ఉంది. సో లేదు అని అంటే కనుక మనం ఎలాంటి వాళ్లతో సాంగత్యంలో ఉంటే మనం అలా మారిపోతాం. ఓకే, 6 నెలలు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు వీళ్ళు, వీళ్ళు వాళ్ళు అయిపోతారు కదా. పెళ్లి కాకముందు ఎలా ఉంటారో తెలియదు ఇద్దరు, కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య భర్తలాగా, భర్త భార్యలాగా ప్రవర్తించడం మొదలు పెడతారు. ఎందుకంటే 6 నెలల్లో వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఒకటైపోతారు, ఒకలాగానే మారిపోతారు, ఇద్దరు స్వభావాలు ఒకలాగా అయిపోతాయి. సో ఇలా కాకుండా ఒకవేళ మనం నిజంగా సత్వగుణంలోనే ఉండాలి అని అంటే మనం అందరం కూడా సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సాంగత్యంలో ఉండాలి. ఓకే, ఒక కలెక్టర్ అవ్వాలి అనుకున్న వ్యక్తి ఆయన రోల్ మోడల్ ఎవరు, వాళ్ళనే రోల్ మోడల్ గురించి తెలుసుకోవాలి, రోల్ మోడల్ ఎలా చేశారు, ఏం చేశారు, 24 గంటలు ఆ రోల్ మోడల్ గురించి వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. ఓకే,
నేను కలెక్టర్ అవ్వాలంటే కలెక్టర్ అయిన వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు, వాళ్ళలాగా నేను చెయ్యాలి, వాళ్ళలాగా నేను అవ్వాలంటే వాళ్ళు ఏం చేశారో అది కూడా నేను చెయ్యాలి కదా. సో ఎలా అయితే మనం అలా తెలుసుకుంటామో అలానే కృష్ణ భక్తుడు అవ్వాలి అని అంటే కృష్ణ భక్తుల సాంగత్యంలో ఉండాలి. కృష్ణ భక్తులు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం తెలుసుకోవాలి. వాళ్ళతో పోటీ పడి మనం కూడా వాళ్ళలాగా మారడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని భౌతిక సాంగత్యంలోనే ఉంటాను, భౌతికంగా ఉండేటువంటి వ్యక్తుల మధ్యలోనే ఉంటాను, కానీ నేను భక్తుని అయిపోవాలి అని అంటే మాత్రం అది సాధ్యం కాదు. కాబట్టి సత్వగుణ స్థితికి రావడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అప్పుడే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా సత్వగుణ స్థితి చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా శ్రీమద్ భాగవతం భగవద్గీత చదువుతూ ఉంటారు కాబట్టి. ఓకే, అప్పుడే మానవ జన్మ పొందిన దానికి లాభం అనేటువంటిది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 54వ శ్లోకం. సత్యవతి మాత సత్య జ్ఞానానంతాంధం ఆత్రైకర సమూర్తయః. సత్య జ్ఞానానంతానందమాత్రే కదా సమూర్తయః. అస్పృష్ట భూరి మహాత్మ్యా అపి హ్యుపనిషదృశాం. అస్పృష్ట భూరి మహాత్మ్యా అపి హ్యుపనిషదృశాం. విష్ణుమూర్తులందరూ జ్ఞానంద పూర్ణములు కాల ప్రభావములకు అతీతములైన సత్యానంద రూపమును కలిగి ఉండిరి. ఉపనిషద్ దర్శనంలో జ్ఞానులైనను వారి అనంత మహిమను స్ఫుచింపజాలలు. ప్రపదలవారి భాషం కేవలము శాస్త్ర జ్ఞానం అంటే వేద జ్ఞానం చేత భగవంతుని నేరుట సాధ్యపడదు. భగవద్ అనుగ్రహం పడిచిన వాడు లేదా భక్తు కృపకు నోచుకున్న వాడు మాత్రమే అతన్ని తెలుసుకొనగలడు. ఈ విషయం ఉపనిషత్తుల ముండకోపనిషత్తు 3.2.3 అందును వివరింపబడినది. నాయామాత్మ ప్రవచనేన లభ్యో మేధసాన బహునా శ్రుతేన యామే వైషవ ఋణతే తేన లభ్యాస్ తన్ తస్యైష ఆత్మ త్రిపుణతే తన్ స్వాం. భగవంతుడు చతురమైన వ్యాఖ్యానము చేయగాని, విస్తారముకు బుద్ధి చేయగాని, అధికమైన శ్రవణము చేయగాని లభ్యము కాడు. తాను ఎంచుకున్న వానికి అతడు లభ్యమగును. అట్టి వ్యక్తికి దేవదేవతల నిజ రూపమును ప్రకటించును. సత్యం బ్రహ్మ ఆనంద రూపం అనే బ్రహ్మములకు ఒక వివరణము అవసరమైనది. అనగా బ్రహ్మము పరమ సత్యము పూర్ణానందం అయి ఉన్నది. పరబ్రహ్మకు విష్ణువు యొక్క రూపములు ఒక్కటైనను భిన్నముగా ప్రకటమై ఉన్నవి. కానీ బ్రహ్మము చే ప్రకటమయ్యడి వైవిధ్యమును ఉపనిషద్లు ఎరుగజాలరు. బ్రహ్మము పరమాత్మ తత్వము కేవలము భక్తి ద్వారా నిజములకు అవగతం కాగలవని ఇది నిరూపించుచున్నది. స్వయంగా భగవంతుడే దీన్ని శ్రీమద్ భాగవతునందు త్రోపచ్చినాడు. భక్త్యాహమేకయ గ్రాహ్య 11.14.21 నందు బ్రహ్మము దివ్య రూపధారి అని ద్రోపరచుటకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు శాస్త్రముండి పలు విషయములను ఉదహరించిరి. శ్వేతాశ్వరోపనిషత్తు 3.8 నందు భగవంతుడు ఆదిత్య వర్ణం తమసః పరస్తా అని వర్ణింపబడను. అనగా అతని స్వయం ప్రకట రూపమే సూర్యుని వలె తేజోమయము అజ్ఞానందకారమునకు అతీతమైనది. ఆనంద మాత్రం అజరం పురాణమేకం సంతం బహుదా దృశ్యమానం. భగవంతుడు ఆనందమయుడు, దుఃఖలీసం లేనివాడు. ప్రాణపురుషుడేను అతడు ఎన్నడూ వృద్ధుడు కాడు. ఒకడే నేను అతడు వివిధ రూపాల అనుభూతి మగడు. సర్వే నిత్య శాశ్వతశ్చేత శాశ్వత శాశ్వత దే చేద దేహాంతస్య పరాత్మన. ఆ పరమపురుషుని రూపములనియు శాశ్వతములు అంటే మహావరాహ పురాణము పురుషోత్తముడు హస్తపాదములతోనూ ఇతర దేహలక్షణములతోనూ రూపసహితుడైను. కానీ అతని కరచరణములు భౌతికములు కావు. కృష్ణుని లేదా బ్రహ్మము యొక్క రూపము భౌతికము కాదని భక్తులు ఎదిగి ఉందరు. పైగా బ్రహ్మము దివ్య రూపమును కలిగి ఉన్నాడు. భక్తితో దాని ఎందు సంలగ్నమైనప్పుడు మనుషుడు ఆ దేవదేవుని ఎరగగలడు. ప్రేమాంజనచురిత భక్తి విలోచనీయనా. కానీ మాయావాదులు ఈ దివ్య రూపం ఎరగచాలరు. దానిని వారు భౌతికమైన తలంతులు. భగవంతుని దివ్య రూపం ఎంత మహిమాన్వితములు అనగా ఉపనిషదాలకు నిరాకారవాదులు వాటిని ఎరగగలిగినంతటి జ్ఞానమును కలిగి ఉండరు. ముఖ్యంగా దేవదేవుని దివ్య రూపంలో నిరాకారవాదులకు అవగతం కావు. పరతత్వము భౌతిక పదార్థము పదార్థం కాదనియో, పరిమితము ఏ శక్తి చేత అది అడ్డగింపబడదనియో మాత్రమే ఉపనిషద్ దర్శనము చే వారు ఎరిగి ఉందరు. ఉపనిషత్తుల ద్వారా శ్రీకృష్ణుని కాంచుట
సాధ్యపడినప్పటికీ ఆ విధంగా అతను ఎరగవచ్చునని కొన్నిచోట చెప్పబడినది. ఔనిషదం పురుషం, అతడు పరిషత్తులచే తెలియబడును. దీని భావమేమనగా మంజుడు వేద జ్ఞానము చే పవిత్రుడైనప్పుడు భక్తి యోగావగానములో గానలో ప్రవేశించును. మద్భక్తి నభతే ప్రాం సత్యద్రదానమునియో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంతాత్మని చాత చాత్మానం భక్త్యాశ్రత గుహీతయా. జిజ్ఞాసు లేదా ముని జ్ఞాన వైరాగ్యయుక్తి వేదాంత శృతి ద్వారా తాను శ్రవణం చేసిన విధముగా భక్తియుత సేవను రంజుచు పరతత్వం అనుభూతమరచుకును. భాగవతము 1.2.12 శృత గృహీతయా అనగా వేదాంత జ్ఞానమే గాని ఏదో మానసిక కల్పనం కాదు. శృత గృహీత అన్నది గంభీరము జ్ఞానము. విష్ణువు సత్య జ్ఞానానంద నిధి అని అనగా ఆ విధంగా బ్రహ్మ అనుభూతమరుచుకును. అతడు ఆ మూడు దివ్య లక్షణము కూడి ఉండి ఉపనిషదాయులకు పూజాధ్యేయమై ఉన్నాడు. గోవత్స గోపబాలుడు విష్ణు రూపములుగా మారినది ఏవో కొన్ని శక్తులు కలిగిన యోగి లేదా దేవత ప్రదర్శించినట్టు మాయయ్య కాదు. విష్ణు రూపములుగా మారిన గోవత్స గోపబాలుడు విష్ణు మాయా ప్రదర్శనము కాదు. వారు సాక్షాత్తుగా విష్ణువే అయి ఉన్నారు. విష్ణువు విష్ణు మాయ యొక్క గుణములు అగ్ని ఉష్ణముల యొక్క గుణములు వంటివి. ఉష్ణమునందు అగ్ని యొక్క లక్షణములు ఉన్నవి కానీ ఉష్ణం అగ్ని కానేరదు. గోవత్స గోపాల యొక్క విష్ణు రూపములు ఉష్ణం వంటివి కాక సాక్షాత్తుగా అగ్ని వంటివై ఉన్నవి. అనగా అవన్నీ నిజముగా విష్ణు రూపములే అయి ఉన్నవి. వాస్తవములకు సత్యజ్ఞానంద పూర్ణత్వం ఈ విష్ణువు యొక్క గుణము. నానా రూపములలో ప్రతిబింబించడి భౌతిక పదార్థములను వీరకు ఉదాహరణములుగా చెప్పుకొనవచ్చు. ఉదాహరణకు పలు జలపాత్రలలో సూర్యుడు ప్రతిబింబించినప్పుడు ఆ సూర్య ప్రతిబింబములు నిజమైన సూర్య రూపములు కావు. జలపాత్ర సూర్య ప్రతిబింబం సూర్యుని వలనే గోచరించినను దాని నుండి అసలైన వెలుగు వేడి లభింపదు. కానీ ఇచ్చిన శ్రీకృష్ణుడు ధరించే ప్రతిరూపము పూర్ణ విష్ణువయ్యను. శ్రీమద్ భాగవతమును జనులు ప్రతిరోజు తప్పక అధ్యయనం కావింపగలను. అప్పుడు అన్ని విషయములు స్పష్టపడగలరు. ఏలైనా శ్రీమద్ భాగవత సమస్త వేదసారమైనది. నిగమ కల్ప తరోర్గలితలం ఫలం అది ఆత్మానుభూతిని పరిచిన స్థితిలో వ్యాసదేవంచి రచింపబడినది. మహాముని కృతే కనుక శ్రీమద్ భాగవత ఎంత ఎక్కువ అధ్యయనం చేసినచో అంత ఎక్కువగా దాని జ్ఞానము బోధపడగలదు. భాగవతం నందలి ప్రతి శ్లోకము దివ్యమైనది. హరే కృష్ణ ప్రభుజీ. సో బ్రహ్మదేవుడు చూస్తున్నటువంటి విష్ణువులు అందరూ కూడా ప్రతిబింబాలు కాదు, లేదంటే ఊహాత్మకమైనవి కావు. సో మనందరం అనుకోవచ్చు, ఒకవేళ ఒక సూర్యుడు 100 కుండల్లో ఉన్నటువంటి నీళ్లలో కనిపిస్తున్నారు అనుకోండి. సో సూర్యుడు పైన సూర్యుడు ఉన్నారు, కింద 100 కుండల్లో ఉన్నటువంటి నీళ్లలో కూడా ప్రతిబింబాలుగా కనిపిస్తున్నాయి. కానీ 100 కుండల్లో ఉన్నటువంటి సూర్యులు నిజమైన సూర్యులు? సూర్యుడి నుంచి వస్తున్న వెలుగు వస్తుందా ఆ కుండల్లో ఉన్న నీళ్ళలో ఉన్నటువంటి సూర్యుడి నుంచి? రాదు. సూర్యుడి నుంచి వస్తున్న వేడి వస్తుందా? రాదు. కాబట్టి అవన్నీ కేవలం ప్రతిబింబాలు మాత్రమే. అలానే ఇప్పుడు కృష్ణుడు అనంతమైనటువంటి విష్ణువులుగా ప్రకటమయ్యారు ఇప్పుడు. ఓకే, అలా అని వీళ్ళందరూ ప్రతిబింబాలలా కనిపిస్తున్నటువంటి సూర్యుడు లాంటి వాళ్ళు కాదు వీళ్ళు. ఓకే, కృష్ణుడికి ఎలాంటి శక్తి సామర్థ్యాలు అయితే ఉన్నాయో అలాంటి శక్తి సామర్థ్యాలనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక అగ్ని ఉంది అనుకోండి, అగ్ని నుంచి ఉష్ణం వస్తుంది. ఓకే, అదే ఉష్ణము అనేటువంటిది అగ్నితో సమానమా అంటే అగ్ని కాదు కదా, అగ్ని వేరు ఉష్ణం వేరు. అలానే ఇప్పుడు కృష్ణుడి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ప్రతి ఈ యొక్క విస్తారాలు ఏవైతే ఉన్నాయో కృష్ణుడు ఏ విధంగా అయితే శక్తి సామర్థ్యాలను ప్రదర్శించగలరు అలాంటి శక్తి సామర్థ్యాలని వాళ్ళు కూడా ప్రదర్శించగలరు. అంటే అగ్ని నుంచి వచ్చిన ఉష్ణంలా కాదు, వాళ్ళు కూడా అగ్నే అని చెప్తారు. అగ్ని నుంచి వచ్చిన అగ్ని, ఓకే, అగ్ని నుంచి వచ్చిన అగ్ని కానీ అగ్ని నుంచి వచ్చినటువంటి ఉష్ణం లాంటి వాళ్ళు కాదు ఈ విష్ణు రూపాలు అని చెప్తున్నారు. ఓకే, యాక్చువల్గా ఏం చేస్తారంటే ఈ మాయావాదులు, లేకపోతే యాక్చువల్గా మీరు చూస్తే ఈ యొక్క ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఉపనిషత్తులు ఎక్కువగా నిరాకార బ్రహ్మం గురించి బోధిస్తాయి. ఉపనిషత్తులు ఎక్కువగా నిరాకార బ్రహ్మం గురించి బోధన చేస్తాయి. అయితే ఈ ఉపనిషత్తుల్ని చదివేవాళ్ళు
భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోవాలి అని అంటే ఉపనిషత్తుల్ని దాటుకొని పోవాలి, శ్రీమద్భాగవతాన్ని చదవాలి. శ్రీమద్భాగవతాన్ని చదివాలంటే వేదాంత సూత్రం ఇది. శ్రీమద్భాగవతం అంటే ఏంటి? వేదాంత సూత్రానికి భాష్యం ఏదైతే ఉందో అదే శ్రీమద్భాగవతం. అలాంటి భాగవతాన్ని చదివితే వేదాలన్నీ చదివినట్టే, వేదాంత సూత్రాలన్నీ చదివినట్టే, ఉపనిషత్తులన్నీ చదివినట్టే. ఓకే, ఇప్పుడు మనకి ఎలా అంటే 10th స్టాండర్డ్ చదివితే 5th స్టాండర్డ్ చదివినట్లే, 4th స్టాండర్డ్ చదివినట్లే, ఎల్కేజీ కూడా చదివినట్లే. ఓకే, ఇప్పుడు ఒక ఒక ప్రాబ్లం ఉందనుకోండి, 5th స్టాండర్డ్ వరకు ఒకలా చెప్తే అదే ప్రాబ్లమ్ని మరి ఇంకొంచెం స్టాండర్డ్ పెరుగుతున్నా కొందికి దాని ప్రాబ్లం చెప్పే విధానం, ప్రాబ్లం అప్లికేషను, ప్రాబ్లంలో ఉన్నటువంటి వేరియేషన్స్ అవన్నీ కూడా మారిపోతాయి. ఓకే, సో మనకి ఇప్పుడు ఎల్కేజీలో యూకేజీలో ఉన్నప్పుడు 2 × 2 = 4 అని మాత్రమే వేస్తారు. ఓకే, కానీ ఎప్పుడైతే మనం ఇంకా పై పైకి వీళ్ళు చదువుతూ ఉంటామో 2 × 2 = 4 అనేది ఒక అప్లికేషన్ మాత్రమే, అది దాన్ని వాడతారు అసలు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి దాన్ని వాడతారు. ఇప్పుడు నేను ఎల్కేజీ చదివేసి యూకేజీ చదివేసి నాకు మ్యాథ్స్ వచ్చేసింది అంటే పూర్తిగా నేను ఏదైనా చేయగలను, నాకు ఎల్కేజీ యూకేజీ 1st స్టాండర్డ్లో నాకు మ్యాథ్స్లో నాకు 100కు 100 వచ్చేసాయి అని అంటే మ్యాథ్స్ పండితుడు అయిపోయినట్ట కాదు. అలా ఉపనిషత్తులు మాత్రమే చదివేసి నేను భగవంతుడి గురించి తెలుసుకున్నాను అని అంటే ఎల్కేజీ చదివి మ్యాథ్స్లో 100కు 100 తెచ్చుకున్నట్టు. ఓకే, కాబట్టి భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి అని అంటే మనము శ్రీమద్భాగవతం లాంటి పుస్తకాలు చదవాలి, శ్రీమద్భాగవతాన్ని శ్రవణం చేయాలి. అప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది మన నాలెడ్జ్ అనేది, నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. సో భాగవతం రోజు వినేటువంటి వాళ్ళకి భగవంతుడి గురించి పూర్తి అవగాహన వచ్చేస్తుంది. నిరాకార బ్రహ్మంతో ఆగిపోం మనం. నిరాకార బ్రహ్మమును గురించి తెలుసుకోవడం అంటే భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి మార్గంలో ఒక మెట్టు. ఓకే, నిరాకార బ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత నేను భగవంతుడి గురించి పూర్తి తెలుసుకున్నాను అని అంటే ఒక మెట్టెక్కి ఆగిపోయినట్టు. అంతేకాని నిరాకార బ్రహ్మాన్ని తెలుసుకుని నేను పరిపూర్ణతను పొందాను అనుకుంటే సాధ్యం కాదు, ఎందుకంటే పరిపూర్ణత పొందాలంటే ఇంకో మెట్టెక్క, ఇంకో మెట్టెక్కితే ఏంటండి భగవంతుడి యొక్క సర్వవ్యాపక పరమాత్మ రూపం. ఓకే, భగవంతుడి యొక్క సర్వవ్యాపక పరమాత్మ రూపం, సర్వవ్యాపక పరమాత్మ రూపాన్ని కూడా తెలుసుకొని నేను భగవంతుడి గురించి పూర్తి తెలుసుకున్నాను అని అంటే నిరాకార బ్రహ్మాన్ని తెలుసుకున్న వాళ్ళకంటే కొంతవరకు నయమే, కానీ దానికంటే పైన ఇంకా ఉంది. ఏంటిది? ఈ సర్వవ్యాపక పరమాత్మ, ఈ సర్వవ్యాపక పరమాత్మకైనా లేదు అని అంటే ఈ నిరాకార బ్రహ్మానికైనా మూలమైనటువంటి భగవానుడి యొక్క తత్వం అనేటువంటిది ఉంది, భగవానుడు ఉన్నారు. ఎప్పుడైనా సరే మనం ఏదైనా సరే శక్తిని చూసామనుకోండి, శక్తిని చూడగానే శక్తిని చూసి మనం ఆశ్చర్యపోవాలి పోతున్నాం. జనరల్ గా శక్తిని చూసి ఆశ్చర్యపోతాం అంటే శక్తిని చూసాము అని అంటే శక్తిమానుడు ఉన్నట్లే, శక్తిమానుడు లేకుండా శక్తి అనేటువంటిది ఉండదు. అది నిరాకార బ్రహ్మమైనా పరమాత్మైనా కానీ భగవంతుడి యొక్క శక్తి, శక్తిని చూసి శక్తే మొత్తం అని అనుకుంటే ఇంకా ఆ శక్తికి మించింది లేదు అని అనుకుంటే శక్తి ఎక్కడ ఉందో శక్తిమానుడు అక్కడ ఉంటారు. శక్తి మానుడు లేకుండా శక్తి అనేటువంటిది ఉండదు. కాబట్టి నిరాకార బ్రహ్మం వరకు వెళ్ళిపోయో లేకపోతే పరమాత్మ ధ్యానం వరకు వెళ్ళిపోయి ఇంకా నేను భక్తిలో పరిపూర్ణత చెందేశాను అని అనుకుంటే జ్ఞానం సంపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. అందుకనే భగవంతుడి, అందుకనే ఇక్కడ చూడండి శ్రీకృష్ణ భగవానుడు అనంతమైనటువంటి విష్ణువులుగా ఆయన ప్రకటమైనప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు ఈ అనంతమైనటువంటి విష్ణువులందరికీ కూడా మూల రూపం, మూల రూపం. ఓకే, అందుకనే బ్రహ్మ సంహితని అంటే ఇప్పుడు బ్రహ్మ విమోహన లీల ద్వారా బ్రహ్మదేవుడు తెలుసుకోగలిగినట్లు భగవంతుడికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలు ఇంక మరి ఏ ఇతర దేవీ దేవత కూడా తెలుసుకోలేరు. అందుకనే బ్రహ్మ సంహిత చాలా ప్రామాణికమైనది. భగవంతుడి గురించి వర్ణన, భగవంతుడి గురించి కీర్తన, భగవంతుడి గురించి ఆయన చేస్తున్నటువంటి ఏదైతే ఉందో అర్చన, మన ప్రేయర్ ఏదైతే ఉందో అది ఇక బ్రహ్మ సంహితకి మించినటువంటి ఇంక ఏ సంహిత ఉండదు. ఓకే, సంహితలో ఎవరు రాస్తారు? సంహిత అంటే ఏంటి అని అంటే శుద్ధ భక్తుడితో గానం చేయబడినటువంటి సంహిత. ఓకే, బ్రహ్మదేవుడు చేసినటువంటి గానం ఏదైతే ఉందో అది బ్రహ్మ సంహిత. ఇలాంటి బ్రహ్మ సంహిత లాంటివి లేకపోతే ఇలాంటి శుద్ధ భక్తులు చేసినటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా
ఉపనిషత్తుల కంటే, వేదాల కంటే ఉన్నతమైనవి. ఓకే, సో వీటి ద్వారా మనం పొందేటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది ఉపనిషత్తులు చదివినా కానీ పొందినటువంటి జ్ఞానం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనం పొందగలుగుతాం. అందుకనే మనము మనము జ్ఞాన సముపార్జనం చేయటము అని అంటే ఈ విధంగా మనము భక్తుల సాంగత్యంలో ఉండి భాగవతాన్ని శ్రవణం చేయడం ఏదైతే ఉందో దానివల్ల ప్రతిరోజు తప్పకుండా అధ్యయనాన్ని చేయాలి అని శ్రీ ప్రభుపాదుల వారు మనకి ఇస్తున్నటువంటి. ఓకే, శ్రీమద్భాగవతాన్ని జనులు ప్రతిరోజు తప్పక అధ్యయనం గావించాలి, అన్ని విషయాలు అప్పుడు స్పష్టమవుతాయి. ఓకే, భాగవతం చదవకుండా భగవంతుడి గురించి నాకు తెలుసు అని ఎవరైనా అంటే అది ఆ జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. అలాంటి వాళ్ళ జ్ఞానాన్ని మనము పరిగణలోకి తీసుకోకూడదు. ఓకే, శ్రీమద్భాగవతమే మనకి జ్ఞానాన్ని ఇస్తుంది కాబట్టి. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. ఇక్కడ వరకు కూడా మనకి ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఏమిటి అని అంటే బ్రహ్మదేవుడు చూసినటువంటి విష్ణు రూపాల యొక్క వర్ణన, ఆ విష్ణు రూపాల యొక్క గుణాలు ఇంతవరకు మనం చూసాము. ఇక ఇప్పుడు బ్రహ్మకి విష్ణుడి యొక్క మాయ గురించి తర్వాత అర్థమవడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఆయన కృష్ణుడి మాయను అర్థం చేసుకున్నటువంటి బ్రహ్మదేవుడు తన మోహం నుంచి తను బయటపడిపోతాడు. ఓకే, సో నెక్స్ట్ 10 శ్లోకాలు కూడా మనకి బ్రహ్మ రియలైజేషన్స్, అంటే నాకు ఇప్పుడు అర్థమైపోయింది నేను సామాన్యమైనటువంటి జీవిని మాత్రమే, నేను కృష్ణుడు పరీక్షించేంత స్థాయిలో నేను లేను, సో అని ఆయన భ్రమలోంచి ఆయన బయటకు వచ్చేస్తారు. ఓకే, సో అది మనము మిగిలిన 10 శ్లోకాల్లో చదువుకుందాము. ఆ తర్వాత ఆ మోహం నుంచి బయటపడినటువంటి వ్యక్తి ఏం చేస్తారండి? శరణాగతి పొందుతాడు, భగవంతుణ్ణి కీర్తిస్తారు కదా. భగవంతుణ్ణి కీర్తించేటువంటి కీర్తన బ్రహ్మ విమోహన లీల అయిపోయిన తర్వాత భగవంతుణ్ణి కీర్తిస్తారు కదా, ఆ కీర్తన నెక్స్ట్ అధ్యాయంలో 14వ అధ్యాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మదర్. స్వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పత్తానాంభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మదర్జీ. ప్రభుజీ, బ్రహ్మ సంహిత అంటే ఇప్పుడు ఈ బ్రహ్మ విమోహన లీల జరిగిందంతా ఉంటది అందులో? బ్రహ్మ సంహిత అంటే బ్రహ్మ విమోహన లీల గురించి ఉండదు. బ్రహ్మ సంహిత అంటే బ్రహ్మదేవుడు కృష్ణుడిని కీర్తించింది ఉంటుంది అందులో. ప్రభుజీ, ఇందాక మీరు వైష్ణవులుగా మారినప్పుడు భౌతికంగా ఉండరు, అది అడిషనల్ వర్క్, భౌతిక ఆలోచనలు ఉండవు అని అన్నారు కదా ప్రభుజీ. అవి ఒకవేళ మారినా, వైష్ణవులుగా మారినా కూడా ఎంతో కొంత ఉంటాయి కదా ప్రభుజీ, పోవు కదా మొత్తం. కొంచెం కొంచెం పోతూ ఉంటాయి, మనం ఏ స్థాయిలో వైష్ణవులు అయ్యాం అనే దాని మీద ఉంటుంది. మనం మనల్ని మనం వైష్ణవులు అని అనుకోకూడదు. ఓకే, అనుకోవడం కాదు ప్రభుజీ, ఒకవేళ మనం జపం చేస్తే వైష్ణవులు మనం అనుకున్నాం కదా కృష్ణ జపం చేస్తే. వైష్ణవుల్లో కూడా ఏ స్థాయిలో ఉన్న వైష్ణవులు, దానికి కూడా సాధనేనా ప్రభుజీ? అవును, సాధనే. మనలో మనం మనం జపం చాలా కాన్సన్ట్రేషన్ గా చేస్తే, జపం చాలా ఇంటెన్స్ గా చేస్తే, స్లో స్లోగా మనలో ఉన్నటువంటి ఈ ఈ అరిష్టాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఓకే, సో మనలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చెడు గుణాలన్నీ కూడా పోతూ ఉంటాయి. ఓకే, ఇంకా పోలేదు అంటే ఇంకా జపం ఎక్కువ చేయాలి. ఇంకా కొంచెం సహనం పట్టాలి. సంహిత అంటే భక్తులు భక్తులు కీర్తించినటువంటి కీర్తన. ఓకే, బ్రహ్మదేవుడు కీర్తించినటువంటిది బ్రహ్మ సంహిత. అంటే గ్రూప్ గానా అనా సింగల్? గ్రూప్ గానేం కాదు మాతాజీ, బ్రహ్మదేవుడు భగవంతుడికి చేసినటువంటి ప్రార్థన, భగవంతుడిని కీర్తించినటువంటి కీర్తన. ఓకే, భగవంతుడి యొక్క రూప గుణ లక్షణాల గురించి ఆయన మాట్లాడారు, అది సంహిత. ఆయన యొక్క గుణ గణాలు ఐశ్వర్యాలు వర్ణించడం, భగవంతుని వర్ణించటం. భగవంతుని వర్ణిస్తూ భక్తులు పాడేటువంటిది ఏదైతే ఉందో అది సంహిత. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ఈ జీవుడు పొందే దేహము దేవతలతోటి నియంత్రించబడుతుందని వచ్చింది ప్రభుజీ 58 శ్లోకంలో, అది నాకు కొంచెం చెప్తారు. దేవతలతోటి నియమించబడుతుంది అంటే యాక్చువల్ గా జీవుడు పొందినటువంటి దేహము ఏమిటి అంటే ప్రకృతి, ప్రకృతి నుంచి వచ్చిందే కదా భౌతిక దేహం. ఓకే, జీవుడు గురించి మాట్లాడలేదు, జీవుడి యొక్క దేహం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ప్రకృతిని మొత్తం అంటే ఏంటంటే ఈ భౌతిక విశ్వం.
ఓకే, ఈ భౌతిక విశ్వం మొత్తం అంటే ఇప్పుడు ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా భగవంతుడి యొక్క మాయా, మాయా బాహ్య ప్రకృతి ఏదైతే ఉందో ఇదంతా కూడా. ఈ ప్రకృతిని పాలించడము అనేటువంటిది భగవంతుడు ఎలా చేస్తున్నారు? వివిధ దేవతల వివిధ దేవీ దేవతల సహాయంతో ఈ భౌతిక ప్రకృతిని మేనేజ్ చేస్తూ ఉన్నారు. అంటే మనం కూడా, మన భౌతిక శరీరం కూడా ఈ ప్రకృతిలో భాగమే, దేవీ దేవతల నియంత్రణలోనే ఉంది. మనం ఇప్పుడు చూడండి, మనం ఏ ఇంద్రియాన్ని తీసుకున్నా కానీ ఆ ఇంద్రియానికి, మనం ఇంతకుముందు చెప్తున్నాం, ఇంద్రోస్కారం చెప్తున్నాం, కళ్ళకు తీసుకుంటే కళ్ళకు కూడా ఒక అధిష్టాన దేవత అనేటువంటిది. ఓకే, సో చేతులకు తీసుకుంటే చేతులకి అధిష్టాన దేవత, ముక్కుకు తీసుకుంటే ముక్కుకి అధిష్టాన దేవత. ఆ అధిష్టాన దేవత లేకపోతే ముక్కు పనిచేయదు, ఓకే, కళ్ళు పనిచేయవు. సో కాబట్టి దేవతల నియంత్రణలోనే మన భౌతిక శరీరంలో ఉన్నటువంటి భౌతిక ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. అందుకనే మనం అందరికీ కూడా ఒక రకమైన జబ్బు ఉంది అనుకోండి, ఆ జబ్బును ఏమవ్వాలంటే అశ్విని కుమారులకు పూజ చేయడము, లేకపోతే సూర్యుడికి పూజ చేయడము, చంద్రుడికి పూజ చేయడము. కొంతమంది దేవతల నియంత్రణలో ఉన్నటువంటి ఇంద్రియాలలో ప్రాబ్లం ఉంది అనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంద్రియంలో ప్రాబ్లం ఉంటుంది. కళ్ళకి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కళ్ళకి సంబంధించినటువంటి దేవతకి పూజ చేస్తారు. ఓకే, సో రుచి నాలికకి ప్రాబ్లం ఉన్నప్పుడు రుచి నాలికలకి సంబంధించినటువంటి దేవతకి పూజ చేయాలి. అలా చేస్తే వాళ్ళు ప్రసన్నులైతే మనం జబ్బు నయమవుతుంది. అంటే భౌతిక శరీరంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఆదిభూతం ఏమిటి, ఆది దైవం ఏమిటి, ఆధ్యాత్మం ఏమిటి అని ప్రతిదీ కూడా చెప్పుకున్నాం, గుర్తుందా మాత్రం? ఒక్కొక్క ఇంద్రియానికి భాగవతంలో శనివారం పూట చెప్పారు, మార్నింగ్ టైమ్ లో చెప్పారు. నేను చెప్పలేదు, మీతో చెప్పి మీరు కూడా మీరు చెప్పించారు అందరితోటి, ఆదిభూత ఆది ఒక్కొక్క ఇంద్రియం, ఒక్కొక్క ఇంద్రియం చెప్పి ఒక్కొక్కళ్ళతోటి చెప్పించాను నేను మీ అందరికి, చెప్పించారు ప్రభుజీ. అవును, అదే ఇక్కడ మాట్లాడుతున్నారు మాతాజీ. అర్థమైందా మాతాజీ, సత్యవతి మాతాజీ? ఓకే.